హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. చూడండి స్ట్రీట్ స్టైల్లో ఎంత బాగా వచ్చాయో. ఇవి నేను చెప్పే కొలతలతో ఇలా తయారు చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ మిర్చి బజ్జీ వస్తాయి. ఇప్పుడు ఇలా తయారు చేయాలో చూద్దాం. మిర్చి బజ్జీ చేసుకోవడానికి ముందుగా శనగపిండిని జల్లడ పట్టి తీసుకోవాలి. ఇక్కడ ఒక 350 to 400 grams జల్ తీసుకున్నాను. దీనిలో కొద్దిగా ఒక స్పూన్ వామ, తర్వాత ఒక 4-5 spoons బియ్యం పిండి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం హింగ్ వేసుకోండి, రుచి బాగా వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కొద్దిగా కారం, ఆల్రెడీ మిర్చి కారం ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని వీటన్నిటిని ఫస్ట్ మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకూడదు, లూజ్ అయిపోతుంది. చూడండి, మనకి ఈ పిండి కలపడంలోనే మిర్చి బజ్జీ అనేది మంచిగా వస్తుంది. శనగపిండి కూడా మనం గిన్నె పట్టించుకున్నదైతే బాగుంటుంది. బయటకు ఉన్నదైతే మీరు కొంచెం బియ్యం పిండిని తగ్గించి వేసుకోండి, ఆల్రెడీ దాంట్లో మిక్స్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి పిండి అంతా కలిసిన తర్వాత చూడండి, మనం ఇలా లంప్స్ లేకుండా ఎక్కడ కూడా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. సరే, ఇలా అనడం వల్ల గాలి లోపలికి వెళ్ళి మిర్చి బజ్జి మంచిగా ఉబ్బుతుంది. చూడండి, ఈ విధంగా ఒక 2-3 minutes కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుంది, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము ఒక ఇంపార్టెంట్ది వేయాలి కదా, మర్చిపోయామా? లేదు, ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే మనకి మిర్చి బజ్జి బాగా వస్తుంది. ఇప్పుడే యాడ్ చేయాలి అది. వంట సోడా చూడండి, ఒక 2 spoons వేసుకోవాలి. ఇది చిన్న స్పూను. ఇప్పుడు దీన్ని మనం కలపాలి. ఇప్పుడు మీకు పిండి అనేది ఉబ్బుతుంది, అబ్జర్వ్ చేయండి. ఇలా సౌండ్ రావాలి. ఇలా కలుపుకుంటే మీకు బజ్జీ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిర్చి వేసుకుందాము. దానికోసం నేను ఇలా మిర్చిని ముందే ఒకసారి కడుక్కొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. మధ్యలో స్లిట్ చేసుకొని సీడ్స్ తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. మిర్చిని ఇలా తీసుకొని మనము ఇలా ఒకసారి డిప్ చేసుకోవాలి. చూడండి, డిప్ చేసుకొని ఇలా అనుకొని వేసుకోవాలి. నూనె మీడియంగా కాగి ఉండాలి, ఎక్కువ కాకూడదు. ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. చూడండి, ఈ విధంగా ఒకసారి ఇలా గీరి వేయాలి. అప్పుడు మనకి లోపల ఉన్న మిర్చి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా వేసిన తర్వాత మనము స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిర్చి రెడీ అయిపోయినాయి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి. మనకి మిరపకాయ కూడా ఉడికింది మంచిగా. అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అయినాయా? చూడండి, మిర్చి బజ్జీ రెడీ అయిపోయినాయి. పైన చూడండి, అస్సలు మెత్తగా అవ్వలేదు, పైన క్రిస్పీగా, లోపల మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయి ఉంటాయి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. మీకు బండి మీద దొరికే మిర్చి బజ్జీలు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని మనం ఇప్పుడు తీసేసుకుందాం.
పచ్చి బజ్జీ రెడీ అయిపోయినాయి చూడండి. చివరిలో మనము దీనిపై కొద్దిగా ధనియాల పొడి, తర్వాత కాళ్ళ నమక్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.